ఇప్పుడు వీరరాజు గారిని మాట్లాడమని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఉభయలు అనుకున్న అంశాలనే మనోహర్ గారు ప్రస్తావించారు. అదనంగా నేను చెప్పడానికి పెద్దగా అంశాలు ఏమీ లేవు. ప్రభుత్వానికైతే సూటిగా ఒక అంశాన్ని చెప్తున్నాను. గతంలో జరిగిన హింసాత్మక ప్రక్రియని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ఎక్కడ ఎన్నికల్లో ఏ విధమైన సంఘటనలకి తావులేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయాలి. ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా ముందుకు వెడుతుంది అనే విధంగా ఈ ఎన్నికల్ని ఈ ప్రభుత్వం నిర్వర్తించాలి. అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం వెంటనే అలాంటి ఆలోచనని ప్రభుత్వం విడనాడాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బెదిరింపు ధోరణులు కానీ ఇవి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి వాళ్ళందరికీ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ జనసేన ప్రతిరోజు ఎన్నికల్లో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాం. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి 29 నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఆ రోజు తెలుస్తుంది. 29 ప్రభుత్వం యొక్క శైలి, వారి ఆలోచనలు ఆవేళ అర్థమవుతాయి. దానికి సంబంధించిన ప్రభుత్వం సక్రమంగా వెళితే సంతోషం, లేని పక్షంలో ఏం జరుగుతుందనేది గవర్నర్ గారికి ఆ రోజు సాయంత్రం మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అట్లనే ఎన్నికల్ని జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటాం. తప్పకుండా నామినేషన్లు వేసే మా శక్తిని బట్టి మేము నామినేషన్లు వేస్తూ ముందుకు పెడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆన్లైన్ నామినేషన్ ఆల్రెడీ నిన్ననే నేను చెప్పాను మన వారికి. మళ్ళీ ఉభయలో కలిసి డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే వ్యవస్థలో ప్రతి జిల్లాలో డిపిఓ వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారం ఒక సెల్ను ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. దానికి అనుగుణంగా ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ నామినేషన్స్ని విస్తృతంగా ప్రవేశపెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని తెలియజేయాలి. ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో 25% ఎనానిమిటీ అయిందంటే నామినేషన్లు వేయకుండా జరిగిన అనేక కార్యక్రమాలు మనం గమనించినప్పుడు ఈవేళ ఎన్నికలు పెడుతున్న సందర్భంలో గతంలో జరిగిన విషయాలు పునరావృతం కాకూడదనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆన్లైన్ నామినేషన్లు ఎందుకు మనం కోరుతున్నాం, నామినేషన్లు అడ్డుకుంటున్నారు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియని ప్రభుత్వం 29 లోపలే ఈ ఎన్నికల్లోనూ కలిసి అపోహలు అనవసరంగా కొన్ని కొన్ని కథనాలు మీడియాలో అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.